जय साई राम इवाळ मन बाबा पूजा विधान एट्ला उंडाली अनि चेप्पि तेलुसुकुंदाम फस्ट ओक चिन्न कथ चूद्दामंडि ओक समयंलो ओक राजकुमारुडु वेटकि बयलुदेरुतुन्नाडु वेटकि वेळ्ळाडन्नमाट ओक अडवि वेटकि वेळ्ळिनप्पुडु अक्कड उन्न अडवि मनिषि वच्चि तोडोच्चि मोत्तं चूपिस्तुन्नाडु अडवि मोत्तं चूपिंचाडु बागा वेट जरिगिंदि फुल् गा चाला टडे अयिपोयारु इद्दरु ओक पाडुपट्ट शिवालयंलो कूर्चुन्नारन्नमाट ఆ శివాలయంలో ఆ అడవి మనిషి ఏం చేస్తున్నాడంటే వేటగాడు అది చూస్తున్నాడు ఒక శివలింగం ఉంది శివలింగం చూడగానే ఒక ఇంట్రెస్ట్ కలుగుతుందండి ఏదో ఒక అట్రాక్షన్ వస్తుంది అప్పుడు ఆ శివలింగం వద్దనే చూస్తూ ఉంటే అప్పుడు రాజకుమారుడు అడుగుతున్నాడు ఏనాయనా ఏం చూస్తున్నావు అంటే ఇట్లా శివలింగం చాలా అట్రాక్షన్గా ఉంది పూజ చేయాలంటే నాకు ఎట్లాగో తెలియదు దయచేసి చెప్పిస్తాను అంటున్నాడు ఏం లేదు ఆయన ఈరోజు శ్మశానంలో కాలే ఆ శవం బూడిద తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేస్తే చాలు ఆయన చాలా సంతోషిస్తారంట వెంటనే ఈ వేటగాడు ఏం చేస్తున్నాడంటే ఆ శివలింగం తీసుకుని వెళ్ళి దాని ఇంటి గుడిసె ముందు ఓ చిన్న పన్నసల ఇలాగ వేసుకుని అక్కడ శివలింగాన్ని పెట్టి ప్రతిరోజు ఆ శ్మశానంలో కాల్చే శవ బూడిద తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉన్నాడు నిత్యకార్యంగా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాడు ఉన్నటువంటి ఒకరోజు ఏ శవం రాలేదు ఏం చేయాలో తెలియలేదు గురువు చెప్పిన చెప్పిచ్చినట్టు పాటించాలి ఏం చేయాలి అని చెప్పి టెన్షన్ వస్తుంటే వాళ్ళ వైఫ్ చెప్తుందన్నమాట అయ్యా నన్ను కాల్చేయి నా శవం బూడిదతో ఆయనకి ఇవ్వాలి నువ్వు అభిషేకం చేయగలి ఈయన సరే అని చెప్పి అదేలాగా ఆవిడని గుడిసెలో పంపించేసి గుడిసెకి నిప్పు పెట్టేసి ఆ శవం బూడిద తీసుకొచ్చి ఆయనకి అభిషేకం చేసి ఫలాలన్నీ పెట్టి నైవేద్యం చేసి వాళ్ళ పిల్ల పేరుతో పిలుస్తాడు పిలవగానే పిల్లం వచ్చి ప్రసాదం తీసుకుంటాడు ఆ తీసుకునే సమయంలో ఈయనకి ఒక ఇది వస్తుంది ఫ్లాష్ బ్యాక్ కలర్ అరే నేనే నిన్ను కాల్ చేశాను కదా నువ్వు ఎట్లా బతికొచ్చేవాడు నాకు తెలియదండి నేను గుడిసెలోకి వెళ్ళాను వెళ్ళంగానే నాకు ఒక మైక వచ్చిందే పడిపోయాడు ఇప్పుడు మీరు పిలిచారు కదా అది విని లేచి వచ్చాను అని చెప్పి ఆ ఇదంతా శివమాయ అని చెప్పి అనుకుంటున్నాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై వాళ్ళ ఇద్దరిని ఆయనలో కలుపుకుంటున్నాడు వీళ్ళు ఏం గుర్తు చేశారండి ఏ మంత్రాలు చెప్పారు వాళ్ళ మనసు శివుడి మీద ఐక్యమైంది ఏదన్నా పూజా విధానం ఉందా దీంట్లో ఆ గురువు మీద ఉన్న నమ్మకం గురువు చెప్పిన మీద ఉన్న గురి అంతే ఈ మనం చెప్తాం కదా ప్రొసీజర్స్ ఈ ప్రొసీజర్ పాటించాలి ఆ ప్రొసీజర్ పాటించాలని ఏ ప్రొసీజర్ వీళ్ళు పాటించారు ఇంకో కథకి వెళ్దావా ఇదంటే ఒక ఊర్లో ఒక అతను ఇతర మతస్థుడు ఆయనకు వచ్చి శివుడు మీద అతీత ప్రీతి ఒక బ్రాహ్మణ గురువు దగ్గరికి వెళ్ళి నాకు విద్య నేర్పియండి అంటున్నాను నేను శివుడి మీద నాకు భక్తి కలిగింది నాకు శివుడిని ఎట్లా ఆయన అనుగ్రహం పొందాడో చెప్పేయండి అంటే ఆ రోజుల్లో మీకే తెలుసు ఇతర మతస్థులు కానీ లేదా కింద జాతి వాళ్ళని కానీ బ్రాహ్మణులు దగ్గరికి రాని ఆ సమయంలో ఒకరోజు ఏం చేస్తున్నట్టే ఎర్లీ మార్నింగ్ ఆయన అనుష్ఠానం చేసుకునేప్పుడు దగ్గరికి వెళ్తున్నాడు దగ్గరికి వెళ్తుంటే ఈ వీడు వచ్చి నా అనుష్ఠానం బాడు చేస్తాడో అని భయంతో గురు ఏం చేస్తాడంటే కింద నుంచి ఒక రాయి తీసి ఆయన మీద ఇసిరేస్తున్నాడు ఏ దగ్గరికి రావద్దు అని ఉద్దేశంతో ఇసిరేసాడంట ఈయన ఓహో ఇదే నా ఉపదేశం అనుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అక్కడ శివలింగం ఉంది గురువు చెప్పాడుగా రాయి ఇసిరేయమని ఒక రాయి ఇసిరేసేవారు తర్వాత రెండు రాయి అయింది తర్వాత వచ్చి అది ఒక క్రమంగా 108 రాళ్ళు ఇవాళ అని కొన్ని రోజులు తర్వాత 1008 రాయిలు 1008 రాళ్ళు వేద్దాం అంటే ఇట్లా భక్తి ఐడిలో వచ్చేసింది బాబు ఒకరోజు 1008 రాయిలు తీసుకుని వచ్చాడు చేస్తూ ఉన్నాడు ఆఖరికి ఒక రాయి కనిపించలేదు ఏం చేయాలని ఆలోచించాడు టక్మని గుర్తుకొచ్చింది ఆహా మన తల కూడా చాలా రాయిలా గట్టిగా ఉంది కదా దీంతో వెళ్ళి ధన్మని కొట్టుకుందామని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ శివలింగం మీద ధన్మని కొట్టుకుంటాడు శివుడు ప్రత్యక్షమై ఆయనే ఆయనలో కలుపుకుంటాడు ఈయన పేరు కల్లేరి నాయనార్ ఇక్కడ తమిళనాడులో 63 మంది నాయనమార్లు ఉన్నారు కదా దాంట్లో ఒక అతను శివభక్తుడు కల్లేరి నాయనార్ ఈయన పూజా విధానం చూసారా ఎట్లా ఉందో ఆ నమ్మకం భక్తి దానికి మించి ఏం లేదు భక్తికి మించిన పూజ లేదు మనసులో దేవుడు ఉంటే చాలు సరే బాబా నన్ను ఎట్లా పూజ చేయాలి అని ఆయనే చెప్పారు ఒకసారి ఒక ముసలాడు వచ్చి బాబా నామం చెప్పాలి నాకు బాబా ఏదన్నా దీక్ష ఇవ్వాలి అని చెప్పి భీష్ముని కూర్చుంది 3 రోజులు ఏం తినకుండా అట్లానే కూర్చుంది నాకు బాబా నామం చెప్పే వరకు నేను వెళ్ళను అని ఏమి తీసుకోను ఆగారాడు అప్పుడు శ్యామ మిగతా వాళ్ళందరూ కలిసి బాబా దగ్గర అయ్యా కొంచెం చూసుకో బాబా ఈ అమ్మ మీద కరుణించు అంటే అప్పుడు బాబా వచ్చి అమ్మవారి దగ్గర అమ్మ దగ్గర అమ్మ ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు మొండి చేస్తున్నావు నా గురువు నాకు ఏ మంత్రం చెప్పించలేదు నేను ఎప్పుడూ గురువుని చూస్తూ ఉంటాను గురువు నన్ను చూస్తూ ఉంటారు అదే నా ఏకాగ్రత అంతా నా కాన్సన్ట్రేషన్ మొత్తం గురువు మీద పెట్టాను ఆయన చూస్తూ ఉంటే నాకు పరమ సంతోషం
నేను ఇప్పుడు ఇట్లా ఉన్నదానికి కారణం అదే, దానికి మించి ఏం లేదు. నువ్వు కూడా గురువు మీద నీ దృష్టి మొత్తం పెట్టు, లేదు అట్లా నీకు లగ్నం కాకపోతే ఇప్పుడు నీ ముందు ఏ రూపం అయితే చూస్తున్నావో ఆ రూపం మీద నీ దృష్టిని పెట్టుకో, నీకు అన్నీ వస్తాయి. కేవలం సాయి సాయి అని చెప్పు, నీ పాపాలన్నీ పోయి నువ్వు ఎక్కడ ఏ మార్గంలో ఎక్కడ చేరుకోవాలో అది నువ్వు చేరుకుంటావు అని చెప్పన్నారు. ఎంత ఈజీగా చెప్పారు చూడండి, సాయి సాయి అని మనసు పూర్తిగా మనం తలుచుకుంటే చాలు, ఇంకా ఏం చేయపడలేదు. హ్యాపీగా మీ డెస్టినేషన్ ఐడే తీసుకెళ్తారు, మీరు ఏది కావాలనుకుంటే అది అచీవ్ చేయిస్తారు. మళ్ళీ కలుస్తావా, జై సాయి.